2 నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2024 సీజన్ కు ముగింపు కాటుపడింది. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ఈ ఏడాది సీజన్ ముగిసింది. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్ గా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచాయి. తుదిపోర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించారు. అయితే ఇక విన్నర్ గా గెలిచిన కోల్కతా రన్నర్ అప్ గా నిలిచిన హైదరాబాద్ టీం కు ఎంతెంత దక్కిందనేది కనుక తెలిస్తే నిజంగా షాక్ అయిపోవాల్సిందే. ఛాంపియన్స్ గా నిలిచిన కోల్కతా జట్టుకు ప్రైజ్ మనీ రూపంలో 20 కోట్లు లభించాయి. అదేవిధంగా రన్నర్ అప్ గా సరిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ కు 13 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీ జట్టుకు 6.5 కోట్లు అందాయి. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచిన విరాట్ కోహ్లీకి 15 లక్షల రూపాయల నగదు లభించింది. ఈ ఏడాది సీజన్ లో 15 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 61.7 సగటుతో 771 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. ఇక పర్పుల్ క్యాప్ విజేతగా హర్షాల్ పటేల్ కు 15 లక్షల రూపాయల బహుమతి లభించింది. ఏడాది సీజన్ లో 14 మ్యాచ్లు ఆడిన అతను 24 వికెట్లు పడగొట్టాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు విన్నర్ ను సునీల్ నారాయణ్ కు చెరొక 10 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. అత్యంత వీరమైన ఆటగాడిగా నిలిచిన సునీల్ నారాయణ్ కు 12 లక్షల రూపాయలు. ఈ ఏడాది ఈ సీజన్ లో నారాయణ్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు కాబట్టి 488 పరుగుల బ్యాట్ తోను అలాగే 17 వికెట్ల బౌల్ తోను తన ఒక అద్భుతమైన ఐపీఎల్ 2024 సీజన్ జర్నీ ముగిసింది. ఇక అంతేకాకుండా ఇంకొంతమంది ఆటగాళ్ళకి దగ్గర దగ్గర 5 లక్షలు 3 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో అంటే బెస్ట్ వికెట్ కీపర్ గా, బెస్ట్ క్యాచ్ గా, ఫీల్డర్ గా ఇట్లా రకరకాల అవార్డ్స్ అయితే రావడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఐపీఎల్ 2024 సీజన్ కోల్కతా జట్టు ట్రోఫీని ముద్దాడింది.